హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మురికమ్మాయి చూడండి ఎలా ఉంది. మురికమ్మాయి హాయ్ అనగానే హాయ్ అంటుంది, హాయ్ చెప్తుంది. ఎంత అది చూసారా, తనకి ఎంత మురికిందో అసలుకి. హాయ్ హాయ్ చెప్తాను చూడండి. ఈరోజు మా ఇంట్లో ఎంత పని అంటే అసలుకి బోలెడు అంత పని అండి. ఇప్పుడే రోజు అంటున్నాను అనమాట మా వారిని, చూడు కారు చూడు ఎలా ఉంది, దుమ్ము దుమ్ముగా ఉంది, కడగొచ్చు కదా కడగొచ్చు కదా అని చెప్పి. సో ఈరోజు పైప్ తీసుకొచ్చి కారు కడిగేశారండి బాగా. నెక్స్ట్ ఇంక ఇక్కడ ముగ్గు పెట్టేశాను. ఇక్కడంతా కూడా బయట వాటర్ వచ్చేసాయి కదా, సో ఒకేసారి ముగ్గు పెట్టేద్దామనే ఉద్దేశంతో ముగ్గు పెట్టేశాను. మా వాటర్ చూడండి అక్కడికి వెళ్ళాయి, అంత దూరం వెళ్ళిపోయాయి. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ మా వారు చూడండి గోళ్ళు కూడా గడుగుతున్నాడు. ఇక్కడంతా మా పిల్లలు బాగా తిరిగి ఆడుకుంటూ ఉంటారండి, సో అందుకే ఈరోజు ప్రత్యేకంగా పైపు తెచ్చి ఇప్పుడు మా ఆయన నీళ్లు చేస్తున్నాడు కదా, నేను ఇప్పుడు ఆ చీపురు తీసుకొచ్చి తుడవాలి. పిల్లలిద్దరు చూడండి ఏం చేస్తున్నారు. మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, కానీ ఇక్కడంతా ఇలా నీట్గా ఉంటే చాలా బాగుంటుంది. కానీ కడుక్కోవాలి, పనులు చేసుకోవాలంటే కొంచెం కష్టం. నిన్నే మా పనావిడ ఇదంతా కూడా కడిగింది, నేను ముగ్గులు పెట్టాను. సో మా వారు ఇప్పుడు ఇదంతా నీళ్ళు పోస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ముగ్గులు పెట్టుకోవాలి. అంటే ఈ బయట క్లీన్ అయిపోయింది, సో ఇంక ఇప్పుడు లోపల క్లీన్ చేసుకోవాలి. ఇంక నేను కూడా వెళ్ళి ఈ చీపురుతో చిమ్మాలన్నమాట వాటర్ని. అక్కడంతా కూడా డస్ట్ బాగుండిపోయింది. కానీ ఇది మొత్తం అయిపోయిన తర్వాత ముగ్గులు వేసాక చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది ముగ్గులు వేసుకుంటే, కడుక్కొని నీట్గా ఉంటుంది. కడుక్కోవడమే ఇబ్బంది కానీ నీట్గా ఉంటుంది. అప్పటికి లోపల పని పనామడి చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇంకా బయటంతా కడుక్కున్నాము అంటే కంపల్సరీగా ముగ్గులు అనేవి ఉండాలి కదండి. సో అందుకే ఏదో కొంచెం గూగుల్లో సెర్చ్ చేసి చూసి వేస్తే వేరే వేరే డిజైన్లు వస్తాయి. ఇంక ఇక్కడ పిల్లలు అది ఇది కదిలిచ్చేస్తూ ఉంటారు, స్పీడ్గా వేసేసుకోవాలని చెప్పి ఏదో నాకు వచ్చిన డిజైన్లు అయితే వేస్తున్నారండి. కానీ నాకు బాగా ఇష్టం అండి అంతా ముగ్గులు పెట్టేసుకొని నీట్గా ఉంచుకోవాలని చాలా ఇష్టం. అలా చూసిన వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుందన్నమాట. మా ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇదంతా ఎందుకు కడిగామంటే పిల్లలు ఆడుకోవడానికండి మెయిన్గా. సో ఇంకా కడిగిన తర్వాత ముగ్గులు పెట్టేసుకుంటే ఆ అందం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఎంత కష్టపడైనా చేసుకుంటానండి నేను. మా పనావిడ ఉంది కానీ ఇది మొత్తం మేమైతే ఏమీ కడిగించం, మొత్తం ఇంట్లో పని చేస్తుందండి. గిన్నెలు కడుగుతుంది, బండలు తుడుస్తుంది, చిమ్ముతుంది. సో ఈ పనులు మొత్తం పనావిడి చేస్తుంది. ఇంకా బయట పనులు ముగ్గులు వేసుకోవడం కడుక్కోవడం ఇదంతా కూడా ఎక్కువగా నేనే చేస్తా. హలో అండి, హాయ్. సో ఇమీడియట్ రిజల్ట్ సూపర్, ఫస్ట్ టైం ట్రై చేశా, చాలా 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 బాగుంది. సో అదేంటి అంటే ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. మామాయత్ వాళ్ళవి గ్లో ఫౌండేషన్ అండ్ మామాయత్ గ్లో ఆయిల్ కంట్రోల్ కాంపాక్ట్ అండి. సూపర్, ఎంత బాగుందంటే నిజంగా చాలా 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 బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది, అసలు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఫస్ట్ టైం తెప్పించుకున్నానండి. క్వాలిటీ మాత్రం చాలా నచ్చింది నాకు. సో ప్రైస్ మొత్తం ఇక్కడ నేను పెట్టాను చూడండి, ఐ మీన్ స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో షేడ్స్ ఉంటాయండి, ప్రతి ఒక్క షేడు అందరికీ కూడా మనకి సెట్ అయిపోతుంది అన్నమాట. బట్ ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ గ్లో ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి. ఇది సౌండ్ గ్లో సంథింగ్, ఇలా ఇలా చాలా రకాల గ్లోస్ అనేవి ఉంటాయన్నమాట. ఇది టర్మరిక్, మనకి టర్మరిక్తో తయారు చేస్తారు, టర్మరిక్ అండ్ విటమిన్ సితో తయారు చేస్తారు. స్కిన్కి ఎలాంటి హాని ఏం జరగదండి. సో మీకు సేమ్ ఫౌండేషన్ది సేమ్ కాంపాక్ట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను ఓపెన్ చేసి ప్యాకింగ్ అయితే ఎంత బాగుందంటే సూపర్ ఉందండి, ఎంత బాగా నచ్చిందో నాకైతే చూడండి ఒకసారి. మేడ్ సేఫ్, డెర్మటాలజీ టెస్టెడ్, పేటా అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయిన ప్రోడక్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. మీరు నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ ప్యాకింగ్ సూపర్బ్ అల్టిమేట్ ఉందండి, చాలా బాగుందన్నమాట.
సో ఇలా ఉంటుంది. ఏ స్కిన్ టోన్కైనా కానీ ఇవి వర్క్ అయిపోతాయండి. నేను ఆల్రెడీ నా స్కిన్కి పెట్టుకున్నాను, ఎంత బాగుంది, 499 అండి, అది 599, చాలా బాగుందండి. స్కిన్కి పెట్టుకున్న తర్వాత నా స్కిన్ చూస్తే మీకు నిజంగా భలే అనిపిస్తుంది. సో నేను ఇది కూడా ఒకటి ఓపెన్ చేశాను, చూపిస్తాను చూడండి. ఐ మీన్ ఓపెన్ చేస్తే ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు కూడా క్లారిటీ వస్తుంది. బట్ ప్రైజెస్ అన్నీ మనకి రీజనబుల్గానే ఉన్నాయి, అంత ఎక్కువ రేట్లు కూడా లేవండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇది మనకి అమెజాన్, నైకా, పర్పుల్, ఇంకా మమాయత్ వెబ్సైట్లో దొరుకుతుంది, అలానే ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది అన్నమాట. మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా ఉంటుందండి, మొత్తం అంతా కూడాను చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఓపెన్ చేసి ఫేస్కి అప్లై చేస్తున్నా, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందో మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, జాగ్రత్తగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఎంటీ ఫేస్ అండి. మా అమ్మ అయితే దాంట్లో మనకి మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. సో కావాలంటే మీరు మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేనేం అప్లై చేయలేదు, స్పాంజ్తో ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకుంటున్నాను. చూడండి, ఫేస్కి అంతా కూడా మంచిగా అప్లై అవుతుందండి. ఇలాంటి స్మెల్ కూడా చాలా బాగుంది. కొన్ని కాస్మెటిక్స్ ఎలా ఉంటాయంటే స్మెల్ అసలు భరించలేమండి, బట్ ఇవైతే స్మెల్ లేవు, నాకు హెడేక్ లేదు, చాలా బాగా నచ్చింది నాకు. సో అలానే మీకు ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ అనేది కావాలి అంటే 7 20 23 అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ అనేది వచ్చేస్తుందండి. సూపర్ కవరేజ్ అండి, మనకి డార్క్ స్పాట్స్ అన్నీ కూడా ఫుల్గా కవర్ అయినాయి. ఇంకా వచ్చేసి మనకి గ్లో కూడా ఉందన్నమాట ఫేస్లో. అప్లై చేసిన వెంటనే ఇప్పుడు కాంపాక్ట్ అప్లై చేస్తున్నాను, చాలా మంచి గ్లో ఉంది. సో అలానే వీళ్ళు యూజ్ చేసి పైన ప్లాస్టిక్ ఉంది కదండి, అది మళ్ళీ వీళ్ళు రీసైక్లింగ్ అనేది చేస్తారన్నమాట. ఇది మా అమ్మాయితే ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మనకి ఎలా ఉంటాయంటే ప్లాంట్ బేస్డ్ అండి. ప్లాంట్, ప్యూర్ ప్లాంట్స్తో మనకి ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. సో మీరు నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. బట్ చాలా 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 బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా న్యాచురల్ అనిపించింది, చాలా గ్లో కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో అసలుకి. హలో అండి, సో మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఈరోజు ఇక్కడ బర్త్డే పార్టీ ఉంది, సో దానికోసం వెళ్ళడానికి ఈరోజు నిజంగా మా ఆయన ఇంప్రెస్ చేశాడు. అసలు ఎప్పుడు బావా కొంచెం పాలు ఆరబెట్టు బావా, బావా కొంచెం పాలు కాగుతున్నాయి కొంచెం ఆరిపోయేదాకా అక్కడే ఉండు బావా, ఇలా చిన్న చిన్న పనులు చెప్పించుకోవడానికి అసలు ఎలా అడిగేదాన్ని అంటే మా ఆయన్ని అలా అడిగేదాన్ని. ఇక్కడ ఏదో మచ్చు వచ్చేస్తుంది. సో అలాంటిది ఈరోజు మా ఆయన ఇలా చేస్తున్నాడు అంటే నిజంగా బావా బావా సూపర్ సూపర్. ఇక్కడ బర్త్డే పార్టీ ఉంది కదా, దానికి కానీ చల్లమంటున్నాడు అమ్మా. ఒరే అయ్యి ఎందుకు తీస్తున్నావు పిల్లలండి, నా పిల్లలు మాత్రం. అసలు మా ఇంట్లో నా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు ఏం తీసుకొచ్చారో చూపించానా చూడండి, చూడండి ఎక్కడో ఉన్నవి లోడి లోడి తీసుకొచ్చారండి. అన్నీ కూడా పరుస్తూ ఉంటారనమాట, అసలు మామూలుగా చేయరండి వీళ్ళైతే అంతా. మా వంటగది ఒకసారి చూసినట్లయితే మీరు ఏమ్మా స్వీట్ కావాలా, స్వీట్ అంటే గుర్తొచ్చిందండి, ఇదండి స్వీట్స్. మన ఛానల్ చూస్తూ ఉంటారనమాట మన సబ్స్క్రైబరు, ఇక్కడే ఉంటారు మాకు దగ్గరలోనే. సో తను తీసుకొచ్చారు, మన దగ్గర బ్లౌజెస్ సేల్ అవుతున్నాయి కదా, బ్లౌజెస్ అవి కొనుక్కొని మాకు ముందు ఇంతకుముందు ఒకసారి కూడా వచ్చిందనమాట తను. సో ఆ తర్వాత రాత్రే తీసుకొచ్చారు, చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యానండి తీయకు. సో తను రావడం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. అసలు ఆ స్వీట్స్ తీసుకురావడం నిజంగా నేను సర్ప్రైజ్ అయిపోయాను. పిల్లలకి చాక్లెట్స్ స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చారండి తను. ప్రేమ మర్చిపోలేమండి, కొంతమందిని అలా గుర్తుపెట్టుకొని ఉంటామన్నమాట. సో అట్లాగా ఇప్పటికి 2 times వచ్చారు తను, 2 times బ్లౌజెస్ కొనుక్కొని వెళ్ళారు. వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్కి మన బ్లౌజెస్ బాగా నచ్చాయండి, చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన ఇంట్లో మనిషిలాగా అనిపించింది అనమాట తను రావడం. సో అట్లాగా మామూలుగా మాట్లాడడం కూడా చాలా బాగా మాట్లాడింది తనైతే. ఇంకిప్పుడు ఈరోజు మా ఆయన ఏమేమి పనులు చేశారో చూపిస్తాను నేను మీకు. ఏం పనులు చేశా చెప్పా. ఈరోజు మా ఆయన కారు కడుక్కున్నారండి ప్రశాంతంగా.
సో బయట వచ్చేసి ఈ వరండా అంతా కూడా మా ఆయన సగం నేను సగం కడిగాం. ఎక్కువగా మా ఆయనే. ఈరోజు నిజంగా నేను ఇంప్రెస్ అయిపోయాను, చాలా 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 ఇంప్రెస్ అయిపోయానండి. మరి బయటికి రాకండి, మా ముగ్గులు మిలామిలా మెరిసిపోతున్నాయి. అసలుకి చూసారా, ఇంకా మనకి అంటే మనకి ఐఫోన్లో ఏంటంటే ఫుల్ క్లారిటీ కోసం రండి రండి రండి, రేపు చూపిస్తాను, రేపు పారిపోతే కదా రేపు చూపిస్తాను, రండి ఇలా రండి. నీట్గా ఉందన్నమాట మా వరండా అంతా కూడాను, చాలా నీట్గా ఉంది. ఇంక నుంచి పిల్లలు బాగా ఆడుకోవచ్చు ఇక్కడ అంతా కూడాను. సో ఇంకా ఆ తర్వాత దా యోమిక దా దాన్ని ఎత్తుకుంటాండ్రా, దా నైట్ అయిపోతే చాలండి. యోమిక పాపం మాత్రం ఏడుస్తూ ఉంటుంది, తనకి పాలు ఇచ్చేసి నిద్రపుచ్చితే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఆ దా దా అమ్మ దా 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 నేను ఎత్తుకుంటాడ్రా అమ్మ. అయ్యే సార్ బచ్చా, అయ్యే సార్ బచ్చా. ఈరోజు మేము ఇక్కడ బర్త్డే పార్టీ అన్నాను కదా, అందుకే నైట్ టైం ఈ ఫ్రాక్ వేసాను. లేకపోతే అసలు ఈ ఫ్రాక్ నేను అస్సలు వేసేదాన్ని కాదు. మా ఆయన ఏం చేశారో చెప్తాను, ఆయనకి పెద్దగా ఇష్టం ఉండదు చెప్పడం కూడా, సో అందుకే వీడియోలో ఏం మాట్లాడలేదు. సో వచ్చేసి అక్కడ పాలు కాసారండి, కాస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బాటిల్ కడిగారు, వేడి నీళ్ళు వేసి బాటిల్ కడిగారు. అబ్బా నిజంగా నేనైతే ఈరోజు ఇంప్రెస్ అయిపోయానండి ఫుల్గా. సో ఇంక ఇప్పుడు నేను వచ్చేసి ఈ సింపుల్ టాప్ వేసుకున్నా, గగన్ వచ్చేసి నార్మల్ టీషర్ట్ అండి. ఏంట్రా ఇంకంతే, హెడ్ బాత్ చేసున్నాం ఫుల్గా. హెడ్ బాత్ ఇదంతా అయిపోయింది కాబట్టి మేము 7:30కి చెప్పారు వాళ్ళు రమ్మని, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది వెళ్ళిపోతాం. బర్త్డేకి వెళ్ళొచ్చాక మళ్ళీ మీతో మాట్లాడతాను. చూసారా మా ఇంట్లో లైటింగ్ ఎలా సరిపోయిందో, ఐఫోన్ బ్యాక్ కెమెరాకి అస్సలు లైటింగ్ ఉండదండి. ఇదే నార్మల్ ఫోన్లో తీసామనుకోండి ఫుల్గా లైట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట, నార్మల్ ఫోనే బెస్ట్, బాగా క్లారిటీ వచ్చింది అని చెప్పి. కానీ పగళ్ళు తీసే వీడియోస్ ఉంటాయి చూసారా, మామూలుగా సన్లైట్లో వీడియోస్ తీస్తాం కదా, సో ఆ వీడియోస్కి బాగా కరెక్ట్గా సరిపోతుందండి ఐఫోన్ లైటింగ్. కానీ మనం నైట్ మాత్రం మన ఇంట్లో తీయాలి అంటే, ఇంట్లో మా ఇంట్లో వచ్చేసి లైటింగ్ చాలా 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 తక్కువ, పగలు వస్తుంది బట్ నైట్ మాత్రం మా లైట్స్ చాలా తక్కువ. ఇంట్లో ట్యూబ్ లైట్స్ ఒకటే లేవన్నమాట, సో మేము ట్యూబ్ లైట్స్ వేసుకోవాలి అని అనుకుంటున్నాము. అదండి పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఇంక ఇక్కడ నేను వచ్చేసి జస్ట్ కమ్మలు పెట్టేసుకుంటున్నానండి, అంతే. కొంచెం లిప్స్టిక్ అప్లై చేశాను, అంతకు మించి ఇంకేమీ ఫేస్కి కూడా ఏం పెద్దగా ఏమి అసలు ఏం రాయలేదు. సో చాలామంది అడుగుతున్నారు మాకు ఇంకా బ్లౌజెస్ తెప్పిస్తారా అని చెప్పి, సో కంపల్సరీగా బ్లౌజెస్ తెప్పిస్తాను. సో ఇది బర్త్డే పార్టీ కదా, సో ఇలాగ రెడీ అయ్యి వెళ్తేనే బాగుంటుంది బర్త్డే పార్టీకి, చాలా బాగుంటుందన్నమాట. సో సింపుల్గా వెళ్తేనే నాకు చాలా ఇష్టం అండి, మనకు కూడా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది బర్త్డే పార్టీకి ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోతే. సో చాలా రోజుల తర్వాత ఐ లైనర్ వేసుకున్నానండి, నాకు వేసుకోవడం రాదు పెద్దగా, ఎవరైనా వేస్తే బాగుంటుంది కానీ పెద్దగా వేసుకోవడం రాదు. స్టిక్కర్ పెట్టాను, స్టిక్కర్ కూడా స్టిక్కర్ కిందన మనము బ్లాక్ కలర్ బొట్టు పెట్టేస్తే చిన్నది మన స్టిక్కర్ బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది. మెల్లో వచ్చి నలుపూసలు వేసుకున్నానండి. సో అంతే నా రెడీ అవ్వడం అయితే అయిపోయింది. ఇంకా యోమిక పాప వచ్చేసి పడుకుంది కాబట్టి సో ఇంకా గగని తీసుకొని వెళ్దాం అనుకున్నా. మీకు బర్త్డే పార్టీ ఎలా జరిగిందో కూడా షేర్ చేస్తాను చూడండి. సో అస్సలు 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 లైటింగ్ ఉండదండి, చూసారా మీరు, లైటింగ్ అనేది చాలా 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 తక్కువగా ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే ఇంకా లైట్స్ కొనుక్కుందాం అనుకుంటున్నా, వీడియో షూట్ చేసే లైట్స్ ఉంటాయి కదా, సో అవి నేను కొనుక్కుందామని డిసైడ్ అయ్యాను. వ్లాగింగ్ తీసే వాళ్ళకి అవి పెద్దగా యూస్ అవ్వవు, ఎందుకంటే ఒక చోట ఉండి తీయరు కదా వ్లాగ్స్, అన్ని చోట్ల తీస్తారు. సో ఇది బర్త్డే పార్టీ, బాబుజీ 6 బర్త్డే, గగన్ కంటే 1 ఇయర్ పెద్దోడు అనమాట ప్రణవ్ వాడి పేరు. ఇదిగోండి డ్రెస్ వేసుకున్నట్టు చూసారా, వాడే బుడ్డోడు. సో గగన్కి వాడికి పెద్ద తేడా అనిపించలేదు నాకు, 6 ఇయర్స్ అక్కడ రాసి ఉంది కదా. బాగుంటాడు వాడిది, బాగా మంచి సిల్కీ హెయిర్, మా ఇంటి పక్కనే ఉంటారండి. సో దగ్గర దగ్గర ఒకే ఏజ్. గగనికి కూడా 6th ఇయర్ వస్తుంది, ప్రణవ్కి 7th ఇయర్ వచ్చింది. ఇంకా బర్త్డే పార్టీ అంటేనే బాగా మంచిగా పిల్లలు అది ఇది ఉంటూ ఉంటారు కదా, సో ఇక్కడ ఆడుకుంటున్నారు ప్రశాంత్. ఇంకా గగన్ ఎక్కడికన్నా వచ్చాడు అంటే మామూలుగా ఆడుకోరండి, అసలు కలిసిపోతాడు అన్నమాట, ఒక మూలన కూర్చొని ఉండడండి పిల్లాడైతే.
సో నెక్స్ట్ ఇంకా గగన్ బర్త్డే వస్తుంది. సో ప్రణవ్ వాళ్ళ మమ్మీ, ప్రణవ్ వాళ్ళ డాడీ. సో కేక్ బాగా నచ్చింది నాకు. పక్కన బాల్ ఒకటి ఉంది చూసారా, సో అది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ బాల్ సుత్తి తీసుకొని పగల కొట్టాలి, లోపల వచ్చి ఏముంటాయో చూద్దాము. సో పిల్లలతోనే ఎక్కువగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. కేక్ ఏంటి అంటే వాటర్ మెలన్ కేక్, మీరు గమనించే ఉంటారు. సో ఇక్కడ కూడా నేను ఐఫోన్తోనే తీసానండి, బట్ ఇది చూసారా స్పూన్తో పగలగొడితే ఫస్ట్ అవ్వలేదన్నమాట అసలు. తర్వాత చెక్క గెరిటె తీసుకొని పగలగొట్టినా అవ్వలేదు, తర్వాత సుత్తి తీసుకొని పగలగొడితే అప్పుడు అయిందన్నమాట. మొత్తానికి ప్రణవ్ బర్త్డే చాలా బాగా చేశారు, చాలా బాగా జరిగింది. ప్రణవ్ డ్రెస్ చాలా బాగా నచ్చింది నాకు. సో మొన్న ఒకసారి గగన్కి మేము కూడా ఇలాంటిది ఒకటి తీసుకున్నాం ఫంక్షన్కి వెళ్తామని చెప్పి. సో కొన్ని కారణాల వల్ల మేము ఫంక్షన్కి వెళ్ళలేదండి. ఫంక్షన్కి వెళ్తామని చెప్పి మేము షాపింగ్ కూడా చేసాము, మా వారికి చేసాము, గగన్కి చేసాము. సో అట్లాగా అప్పుడు మా బట్టలకే అయిపోయినాయి 15,000. సో ఫంక్షన్కి మొత్తానికి ఫంక్షన్కి అయితే వెళ్ళలేదు. చూసారా ఎంతమంది పగలగొట్టినా కానీ అసలు అవ్వలేదు ఇవి. మళ్ళీ ఇప్పుడు సుత్తి తీసుకొని పగలగొడతారు చూడండి, సో అప్పుడు బాగా పగులుతుంది. బాగుంది ఇది, నేను ఎక్కడ చూడలేదు. సో ఒక్కసారిగా పగిలిపోయింది చూసారా, చాలా బాగుంది ఇది. ఇది నాకు కొత్తగా అనిపించింది, ఇంతకుముందు ఎక్కడా కూడా చూడలేదు, చాలా బాగుంది. ఇంకా ఈసారి ఏం ప్లాన్ చేయాలంటే గగన్ గారి బర్త్డేకి అలా బాల్ లాగా ఉంచి, సో ఇంకా పిల్లలకి గిఫ్ట్స్ అండి బాగున్నాయి. లోపల వచ్చేసి పెన్సిల్ బాక్స్, నెక్స్ట్ ఒకటి సమోసా, డ్రింక్ బాదం పాలు, చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట లోపల. సో అంతే, ఒక 10 మెంబర్స్ అలా వచ్చారు. పిల్లలు ఎంక చూడండి ఎలా వెళ్ళిపోతుందో. పిల్లలకి ఇలాంటివి కొన్ని మెమొరబుల్ డేస్ లాగా ఉంటాయండి, నిజంగా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ ఇవి మాకందరికి కూడా పెట్టిస్తున్నారు అన్నమాట తినటానికి. సో ఫైనల్లీ మొత్తం అంతా కూడా కవర్ చేశాను చాలా వరకు. బర్త్డే ఎలా జరిగింది అదంతా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా ఇంటి దగ్గర, మా కమ్యూనిటీలో, మా ఇంటి పక్కన ఉండే వాళ్ళదే. సో అటు ఇటు వెళ్తా మాట్లాడుకుంటూ ఉంటాము. అది డార్క్ చాక్లెట్ అండి, నోట్లో వేసుకొని తిన్నాను నేను, టేస్ట్ చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. సో యోమిక పాప, సో ఇదండి ఫైనల్ అయితే. తర్వాత యోమిక నిద్రలు వేస్తే అప్పుడు అంటీ హెనా అండి, సో బాగా మాట్లాడతారా. సో ఫ్రెండ్స్ తినొచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి, మన వీడియోస్ బాగా చూస్తుంది. సో బర్త్డే బాయ్ అన్నాడు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. దీని పేరు వచ్చేసి కరుణ. చాలా హ్యాపీ అనిపించిందండి తను మాట్లాడడం నాతో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మన సబ్స్క్రైబర్స్ ఇలా చాలా ప్రేమను చూపిస్తూ ఉంటారు తనే అన్నమాట. సో ఫైనల్లీ అయితే బర్త్డే అయితే ఇలా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా, ఈ వీడియో నచ్చితే